తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ప్రాణాన్ని పండంగా పెట్టి చావడానికైనా సిద్ధం తెలంగాణ రాష్ట్రం సాధించడంలో వెనుకలేనని చెప్పి ప్రతి నూని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మరి నేడు మన జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గౌరవనీయులు కారణ జన్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున రైతుల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున దళితుల తరఫున జిల్లా తరఫున వారికి పాదాభివందన తెలియజేస్తూ సహచర మంత్రివర్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు చైర్మన్లకు జిల్లా పరిషత్ చైర్మన్లకు వేదిక ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి మా నగర్ పాలమూరు జిల్లా బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాజోలి బండి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని కృష్ణ తుంగభద్ర రెండు నదులున్నా ఈ జిల్లా పరిస్థితి ఏంది కృష్ణా నది ఒడ్డున తాగడానికి నీళ్ళు లేవు ఏ ఊర్లో చూస్తే సగం ఊరు కాలేజ్ ఈ బతుకులు ఎట్లా వీళ్ళు ఎట్లా బాగుపడతారో అని కన్నీళ్లు పెట్టుకొని పాదయాత్ర చేసి ప్రతి నభూని ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా తెలంగాణ తెస్తా తెలంగాణ తెచ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి నాడు మరి ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాలుగా నానా యాతలు పెట్టినా భయపడకుండా మెడలు వంచి అనేక రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను ఒప్పించి తెలంగాణను తెచ్చి గత పది సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఇదిరా తెలంగాణ తెలంగాణ అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతా ఉంది ప్రతి రాష్ట్రం తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలు అనేక రాష్ట్రాలు ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు కోరుకుంటా ఉంటే హర్షిస్తూ ఉంటే ఇలా కొందరు మాట్లాడుతూ ఉంటారు ఆనాడు మన రాష్ట్రానికి వచ్చే నీళ్లు పక్క రాష్ట్రానికి పోతే మంగళారతులు బట్టి సంబరాలు చేసుకున్నారు ఆనాడు మంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది కొంతమంది దద్దామను కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా వలసలు పోతుంటే పట్టించుకోకుండా గ్రామాలు ఖాళీ అవుతుంటే పట్టించుకోకుండా బాంబే పోవడానికి దుబాయ్ పోవడానికి లైన్లు కట్టినా అడగలేదు బస్సుల మీద టాప్ల మీద కూర్చొని దుబాయ్ బొంబాయి బొంబాయి పోతుంటే పూన పోతుంటే మాట్లాడలేదు కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇలా మాట్లాడతారు మేము నచ్చిన ప్రాజెక్టు అని మేము నచ్చిన ప్రాజెక్ట్ అయితే ఎక్కడైనా ప్రాజెక్టు కాలువలు అవ్వాలి తర్వాత రిజర్వాయర్లు వినాలి ప్రాణహిత చేయాలని చెప్పి కాలువలు లేవు రిజర్వాయర్ లేవు సొరంగాలు డబ్బులు ఎత్తుకొని పోయారు ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారే లేకుంటే కళ్ళ కుర్తి నీళ్ళు వచ్చేటివా కేసీఆర్ గారే లేకుంటే ఇలా మోటార్ బిగించేటివా ఒక్క రిజర్వాయర్ లేకుండా మీరు ప్లాన్ చేసినా రీడిజైన్ చేసి నీళ్లు వారించి పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యచామన చేసిండా లేదా ఒక్కసారి ప్రజలరా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ప్రారంభోత్సవానికి వస్తుంటే ఒక ఆయన మాట్లాడతాడు మోటార్ లేవంటాడు ఇంకోడు మాట్లాడతాడు కరెంటు లేదంటాడు ఇంకోడు మాట్లాడతాడు కాలువలు అంటాడు ఇంకోడు మాట్లాడతాడు రిజర్వాయర్ ఎక్కుండా అంటాడు అరే బిడ్డ మాట్లాడే ముందు ఒక్కసారి వచ్చి చూడండి లేదంటే మేమే బస్సులు పెడతాం రాండి ఇలా మోటార్ ఆన్ చేసి కేసీఆర్ గారు ఒక నదిలో ప్రవహిస్తా ఉంది మరి మోటార్ లేకపోతే ఎట్లా దుంకుతాయి కాలువలు లేకపోతే నీళ్ళు ఎట్లా పోతాయి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ తెలంగాణ ప్రజలు ఈ మహబూబ్నగర్ ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని గొంతులు మార్చినా తెలంగాణ ప్రజలను మహబబ్నగర్ ప్రజలను మోసం చేయలేరు ఇవాళ ఒక గ్రామం చూడండి దళితులను చూడండి రైతులను చూడండి బడుగు బలహీన వర్గాలను చూడండి ఇవాళ పాలమూరు జిల్లాకు మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తా ఉన్నారు భూమి లేని వ్యవసాయ కూలి ఏం మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు నాడు నాటేయడానికి పోతే ఇరవై రూపాయలు ఇచ్చేది బిడ్డా ఇవాళ భూమి లేకపోయినా నా పేరుతో పిలుస్తున్నాడు భూమి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇచ్చి అవ్వో నాటేయడానికి వస్తావా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇది కేసీఆర్ నీ కొడుకు ఎవరో అంటే నా కొడుకు కేసీఆర్ అంటుండదా లేదా ఒక్కసారి చూడండి ఇలా కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి డెబ్బై సంవత్సరాలు పరిపాలించు ఈ పాలమూరు జిల్లాకు ఒక చరిత్ర ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితమే మక్తల్ ముడుమల దగ్గర నక్షత్రశాల ఉందని చెప్పి మా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు నాగలి వచ్చినప్పుడే నాగలి ఇక్కడనే ఈ పాలమూరు జిల్లాలోనే పుట్టింది అదే అలంపూర్లో పుట్టింది హలంపూర్ కాదు అది హలంపూర్ హలం అంటే నాగలి చరిత్ర ఉంది మనిషి పుట్టినప్పటి నుంచి ఇక్కడ మనుషులు ఉన్నారని మానపాడు దగ్గర అవశేషాలు ఉన్నాయి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ జిల్లాను ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ జిల్లాను మీరు దివాలా ద్రు వలసలు పంపించిండ్రు ఇలా మేమందరం కులము మతం అని చెప్పి విడగొట్టిండ్రు జిల్లాను సర్వనాశనం చేసిండ్రు కొన్ని కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరు బాగుపడలేదు ఇలా కారణ జన్ముడు మన రాష్ట్రం గురించే పుట్టినట్టు పుట్టి ఈ రాష్ట్రం తేవడానికే పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ వచ్చి చెప్పిన మాట నిలబెట్టుకొని ఎలా చెప్పిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాజెక్టు తెచ్చి కట్టి బస్ జాబ్తో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి మోటార్ బిగించి బిడ్డ చూడండి గూగుల్ మ్యాప్లో చూడండి ఈ దేశంలో కాదు మేం పోటీ పెట్టేది మా కేసీఆర్ గారు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడుతున్నాడు దద్దమ్మల్లారా ప్రపంచంలో లేని మోటర్ను బిగించి ఇవాళ నీళ్ళు ఇస్తుంటే ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే మీరు వచ్చి కాళ్ళు మొక్కాలి దండం పెట్టాలి ఈ జిల్లా సస్యశ్యామలం అవుతున్నందుకు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరు క్షమించరు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని కులాల పేరు మీద విభజించినా మతం పేరు మీద విభజించినా ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఒక మహిళన జిల్లానే కాదు రంగ దచ్చిన తెలంగాణ మొత్తానికి నీళ్ళు తెచ్చుకొని సస్యశ్యామం చేసి వలసలు పోయే కాదు జిల్లా ఇది బతకాలంటే అంటే పోయి బతకాలరా మనం బతకాలంటే అంటే పోయి బతకాలి ఎట్లా చేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నాం ప్రాణాన్ని తెగించి కొట్లాడినప్పుడు కూడా ప్రాణం ఇవ్వడానికి వారు ఎంబడు ఉన్నాం భవిష్యత్తులో కూడా వారి ప్రాణం ఉన్నంత వరకు వారు వెంబడే ఉండి తెలంగాణ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ బాబు తెలియజేస్తూ మళ్ళొకసారి మన జిల్లా తరఫున మన జిల్లాను బాగు చేసి మన బతుకులు బాగు చేసి మన రైతుల జీవితాల వెలుగు నింపి వంద ఎకరాలు ఉన్న రైతు కూడా ఊరించి పెట్టిపోయిండు వంద ఎకరాలు ఉన్న రైతు ఊరిని కాకపోయింది రైతు ఊరు వదిలిపెట్టిపోయాడు ఇవాళ కేసీఆర్ గారు పుణ్యమా అని చెప్పి అందరు వచ్చి ఈ జిల్లాలో బతుకుతరుగుతుందని చెప్పి కలిసిమెలిసి మనం జీవిస్తున్నాం కనుక ఈ మూడు నెలల్లో ద్రోహులు వస్తారు విడదీస్తారు కలిసికట్టుగా ఉండి వారికి బాసటగా ఉండి ఇంకా ఒక పారిశ్రామిక రంగం విద్యా సంస్థలు ఇరిగేషన్ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పూర్తి స్థాయిలో ముందున్న జిల్లా పాలమూరు జిల్లా మహబూబ్నగర్ జిల్లా అని చేసినట్లు మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జిల్లా తరఫున వారికి పాదాభివందనం చేస్తూ తెలియజేస్తున్నా జై తెలంగాణ ఒకసారి అందరు చేతులు ఉన్న వాళ్ళు అందరు గట్టి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్